ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. సమానత్వాన్ని దూరం చేసిన వారే సమానత్వ విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు కేటీఆర్. సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ఎదురుదాడి చేశారు. ఇలాంటివి చూసి వ్యంగ్యం కూడా కోటాను కోట్ల స్టార్లు మరలించిందన్నారు కేటీఆర్. అయితే ఇదంతా ఒక ఎత్తైతే సోషల్ మీడియాలో దీని గురించి మరో చర్చ నడుస్తోంది. అసలు ఈ ఈక్వాలిటీ గురించి మీరు చెప్తున్నారా కేటీఆర్? అసమానతల్ని సృష్టించింది ఈ తెలంగాణలో మీరు కాదా? తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రగల్చింది మీరు కాదా? ఇప్పుడు ఈక్వాలిటీ అంటూ ఉల్టా బనాయిస్తున్నారా? మరి ఈక్వాలిటీ అయితే తెలంగాణ మొత్తం కూడా ఒకే రకంగా అభివృద్ధి చెందిందా? గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే అభివృద్ధి ఎందుకు జరిగింది? మరి ఈక్వాలిటీ తెలంగాణలో ఎక్కడ కనబడుతోంది? ఈ మూడు నియోజకవర్గాలు డెవలప్ చేస్తే చాలు అనుకుంటున్నారా? అభివృద్ధి అంతా కూడా ఈ మూడు సిగ్మెంట్లకే పరిమితం చేసిన సర్కార్ మీది కాదా? సొంతూరు చింతమడకకు ఎడాపెడా నిధులు కేటాయించింది ఎవరు? రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ హంగామా చేయలే? రాజుల తరహాలో మళ్ళీ తెలంగాణలో పాలన మొదలవ్వలే? తెలంగాణలో మళ్ళీ ఇలాంటి పాలన తెచ్చిన మీరు ప్రధాని మోడీ వివక్ష చూపారంటం పెడబొబ్బులు పెట్టడం ఎందుకు సార్? ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి అసలు? ఆదాయం ఒకచోట అయితే మీ ఇష్టం వచ్చిన చోట ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లకే పంచుతున్నారు. ఒక పక్క నుంచి తాండూరులో వస్తున్న పొల్యూషన్కి సంబంధించి ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా రెండవ దుబాయ్గా పేరొందిన తాండూరులో అభివృద్ధి ఎలా ఉంది? సిరిసిల్లలో అభివృద్ధి ఎలా ఉంది? ఎందుకు మీ సొంత నియోజకవర్గాలు మాత్రమే డెవలప్ అవుతున్నాయి? అక్కడ కూడా నిరుపేదలకు మీ డెవలప్మెంట్స్ అన్నీ చేరకపోయినా బడాబాబులకు మాత్రం డెవలప్మెంట్స్ చూపిస్తూ కంపెనీలు కడుతూ లేకపోతే పెద్ద పెద్ద ఇళ్ళ నిర్మాణం చేస్తూ అదే డెవలప్మెంట్గా చెప్తున్నారు. మరి ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఇంత ఈక్వాలిటీ గురించి చెప్పే కేటీఆర్ సార్ మీ తండ్రి గారి గురించి ఒక్కసారి ఆలోచించలేదా? గురిగింజ కింద సామెత గుర్తు రావట్లేదా? రైతులను వరి వేయొద్దు, వరి వేస్తే ఖచ్చితంగా కొనుగోలు సెంటర్లు పెట్టేది లేదు, వరి కొనేది లేదు అని చెప్పి ఫామ్ హౌస్లో 200 ఎకరాలకు సంబంధించి వరి వేసుకున్న మీరు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారా అంటూ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ఇక సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలు, అలాగే ప్రతిపక్ష నేతలు. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ డెలిగేట్ మోర్ పవర్స్ టు ది స్టేట్స్, సో షుడ్ బి ద కేస్ విత్ ది స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్స్ షల్ డెలిగేట్ మోర్ పవర్స్ టు ది లోకల్ బాడీస్. వీ హవ్ డన్ ఇట్ ఇన్ తెలంగాణ బై ది వే ఆఫ్ న్యూ పంచాయతీరాజ్ యాక్ట్. వీ ఆర్ గివింగ్ మనీ ఎవ్రీ మంత్, మనీ రెగ్యులర్లీ గోస్ టు ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ యూ సీ ద డెవలప్మెంట్ దేర్ టుడే. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ రివర్స్ నౌ. కాంగ్రెస్ హ్యాజ్ రివర్స్డ్ స్టోలెన్ అవే ది పవర్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ సో వాజ్ ద కేస్ విత్ ద బీజేపీ ఇన్ ద లాస్ట్ 8 ఇయర్స్. దిస్ ఏ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్, వాట్ ఈస్ దట్? వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్, వాట్ ఈస్ దట్? వాట్ డస్ ఇట్ మీన్? డెఫినెట్లీ ఇట్స్ ఎ కాన్స్పిరసీ అగెన్స్ట్ ద స్టేట్స్. ఇట్స్ ఎ షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్. దట్స్ ద రీజన్ దెర్ షుడ్ బి అబండెంట్ క్లారిటీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ దీస్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్స్. సెంటర్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ దేర్. దీస్ ఆర్ ద డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద సెంటర్. దే షుడ్ బిహేవ్ లైక్ దట్. బట్ నౌ ఇన్ దిస్ కన్ఫ్యూజన్ ఆఫ్ కంకరెంట్ లిస్ట్ దే ఆర్ గోయింగ్ ఆన్ స్టీలింగ్ అవే. సెంట్రల్ గవర్నమెంట్ ఇదే విషయం గురించి మనతో పాటు ఈరోజు డిస్కషన్లో పాల్గొనేందుకు రమేష్, బీజేపీ నేత, అలాగే రాజు నాయక్ గారు, టీఆర్ఎస్ నేత, ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రమేష్ గారు, రాజు నాయక్ గారు. నమస్తే అండి. ఫస్ట్ రాజు నాయక్ గారు, ఈక్వాలిటీ గురించి నిజంగా చాలా చాలా ట్వీట్లు పెట్టారు అటు కేటీఆర్ నుంచి మొదలెస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా. తెలంగాణలో ఈక్వాలిటీ ఎక్కడుందండి? ఎందుకు లేదండి? తెలంగాణలో ఈక్వాలిటీ సంపూర్ణంగా బ్రహ్మాండంగా మీకు ప్రతి ఇంటి ముందర వచ్చే ప్రతి ఊర్లలో, ప్రతి తెలంగాణ ప్రాంతంలో, ప్రతి పట్టణంలో ఎక్కడ చూసినా మిషన్ భగీరథ కానీ, లేకపోతే ప్రతి ఊర్లలో వస్తున్నటువంటి పెన్షన్ కానీ, ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాల్లో వెలువరిస్తున్నటువంటి మిషన్ కాకతీయ లాంటివి కార్యక్రమాలు కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల వెళ్తున్నటువంటి ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితే చుట్టుపక్కల ఆకాశ హార్మోనియాలుగా కనిపిస్తున్నటువంటి డబుల్ బెడ్రూములు కానీ, ఎక్కడ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతు బంధు కానీ, ఈరోజు కేసీఆర్ కిట్ లాంటివి కానీ,
ఏదో సిరిసిల్లకో లేకపోతే సిద్దిపేటకో గద్దివేలకో మెదక్కో ఒకటే దగ్గరికి పోలేదండి. కేసీఆర్ కిట్ ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ కిట్ ఉంది. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ముదశల వాళ్ళకు, కొడుకులు లేనటువంటి వాళ్లకు ఈ రోజు పెన్షన్ అందరికి పోతా ఉంది. ఈ రోజు మిషన్ కాకతీయ, ఈ రోజు తెలంగాణ భారతదేశంలోని అశోకుడి తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాడుపడినటువంటి చెరువులను, పాడుపడి ఉన్నటువంటి కుంటలను, పాడుపడి ఉన్నటువంటి మొత్తాన్ని కూడా మిషన్ కాకతీయ ద్వారా ఇచ్చేసేసి ఈ రోజు గ్రౌండ్ వాటర్ ని పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదే రకంగా ప్రతి దగ్గర ప్రతి ఊర్లో ఈ రోజు మిషన్ భగీరథ ఆనాడు జ్వరాలతో గుడారాలలో తొండాలలో అసలు పెద్ద పెద్ద అంటే చెంచు పెంటలలో మంచినీరు తాగే పరిస్థితి లేకున్నా ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు ఇంటి ముందల్నే నల్లాయిస్తే ప్రతి ఊర్లో కూడా ఉందండి. చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాదేనా? నేను హైదరాబాద్ ఉంటా, నా సొంతం వచ్చేసి జడ్చర్ల నియోజకవర్గం రెడ్డి తండా. ఒక నిమిషం, అల్వాల్లో పరిస్థితి మీకు తెలుసా అండి? మీరు చెప్పారు కదా మిషన్ భగీరథ, ఇప్పటికి కూడా 4 డ్రమ్ములు వారానికి ఒకసారి మాత్రమే అది ఉప్పు నీళ్లు సప్లై చేస్తూ మిషన్ భగీరథ సమానత్వం సహజత్వం అని మాట్లాడుతుంటే అసలు మీకు ఇక్కడ పరిస్థితులు తెలుసా అని. ఔటర్ రింగ్ రోడ్ చాలా బాగా కనబడుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల, కానీ వర్షం వస్తే మునిగిపోయే వాడలు హైదరాబాద్ లో కనబడట్లేదా? అది ఎవరి పాపం అండి? ఎవరి ప్రాబ్లం? గతంలో పాలించినటువంటి ఈరోజు హైదరాబాద్ ఈరోజు నిర్మించిరా? హైదరాబాద్ ఈరోజు నిర్మాణం జరిగిందా? ఓకే, ఔటర్ రింగ్ రోడ్ మీరు ఈరోజు నిర్మాణం చేశారా? టిఆర్ఎస్ నాయకులు వచ్చాకే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగిందా? నేను చెప్పేది ఔటర్ రింగ్ రోడ్ గురించి నేను మాట్లాడే, మీరు అడిగిన దానికి చెప్తున్నా. హైదరాబాద్ నిర్మాణం వాళ్ళ పాత కాలంలో కబ్జాలు నాలాలు కబ్జాలు చేసుకుని ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం పట్టించి హైదరాబాద్ కాలక్రమేణా దాన్ని మంచి చేస్తా ఉన్నాం. రెండోదండి, ఒక్క నిమిషం, సమతామూర్తి విగ్రహానికి, సమతామూర్తి విగ్రహానికి మా కేటీఆర్ గారు చెప్పినట్లుగా ఒక పక్షపాత వైఖరి తోటి, పక్షపాత వైఖరి అంటే ఉత్తరాది రాష్ట్రాలకు సేమ్ దక్షిణాది రాష్ట్రాలకు ఒక పక్షపాత వైఖరితో చూస్తున్నటువంటి ప్రధాని చేసిందని చెప్పిండు. రైట్, అయితే మీరు ఇలా చెప్తున్నారు రాజు నాయక్ గారు, జనాలు ఏం చెప్తున్నారు అంటే, జనాలు ఏం చెప్తున్నారు అంటే సోషల్ మీడియా వేదికగా, పక్షపాతి ప్రధాని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు, పక్షపాతులు కాబట్టి సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో కూడా పాల్గొనలేకపోయారు అని జనాలు అంటున్నారు. అది జనాలుగా చెప్పింది బీజేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు చెప్తుండొచ్చు, కానీ జనాలు మొత్తం కూడా ట్విట్టర్ ఎలా ఉంది అంటే, ట్విట్టర్ లో చూడండి, ఒక్క నిమిషం ట్విట్టర్ లో చూడండి, ఇదే సోషల్ మీడియాలో చూడండి, వెర్ ఇస్ ద ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ, వెర్ ఇస్ ద ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ట్రెండ్ అయింది. అది ట్విట్టర్ లో ట్రెండ్ అయింది. మీరు చెప్తున్నట్టుగా అదే చెప్తున్నాను, వేర్ ఇస్ ద ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణలో ఈక్వాలిటీ ఎక్కడుంది? లేదు, అదే అవుతుంది. తెలంగాణకు ఈక్వాలిటీ ఎక్కడ ఉందని మీరు అలా అంటున్నారు, కానీ తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే తెలంగాణలో ఈక్వాలిటీ లేదంటున్నారు. సరే, ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు ట్విట్టర్ లో చూస్తే, ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు తెలంగాణకు మీరు సమాన దృష్టితో చూసిర్రా కేటీ మోదీ గారు అని చెప్పేసి జనాలు మొత్తం కూడా, జనాలు కాదండి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తప్ప జనాలు లేరు అందులో. సరే, ఇదే విషయాన్ని మనం ఒకసారి రమేష్ గారితో కూడా మాట్లాడదాం. మీరు లైన్ లోనే ఉండండి. మూడు ఆ రోజు వచ్చినటువంటి హాష్టాగ్ లో ట్రెండింగ్ లో, మీరు ట్విట్టర్ ట్రెండింగ్ లో ఒకసారి చదివితే తెలుస్తారు అది. అవును, మోదీ గారు వెరీ తెలంగాణ, ఎందుకు తెలంగాణకు మీరు సమాన దృష్టితో చూడట్లేదు అని చెప్పేసి ఆ రోజు ట్రెండ్ అది. సరే, ట్రెండ్ గురించి ఒక్కసారి నేను మీతో మాట్లాడతాను రాజు గారు. ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చి, రమేష్ గారు చెప్పండి, ఏదైతే మోదీ గారు ఆవిష్కరించారో విగ్రహాన్ని, ఒక స్వార్థపూరిత వ్యక్తి, తెలంగాణకు ప్రత్యేకంగా చూసుకొని వ్యక్తి ఆవిష్కరిస్తూ ఏది అంటూ కూడా ట్విట్టర్లో ట్రెండ్ అయింది అని రాజుగారు చెప్తున్నారు. నిజంగా ఈక్వాలిటీ ఆఫ్ తెలంగాణ అనేది నిజంగా తెలంగాణ ప్రజలు ప్రశ్నించాల్సిన విషయమా, లేకపోతే తెలంగాణ నాయకులు ప్రశ్నించాల్సిన విషయమా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రధానమంత్రిని వెల్కమ్ చెప్పడం లోపల విఫలమైంది. అదే విధంగా ఇది కేవలం ఒక రాజకీయ కోణంలో, ఎక్కడ ప్రజల విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారు చురగొంటున్నారో అనేటటువంటి ఒక భయంలో ఈరోజు బాధితాయుతమైనటువంటి ఒక కేటీఆర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక రకాలైనటువంటి అవాకులు చెవాకులు పలుకుతా ఉన్నారు. ఎక్కడ నిజంగానే ఈక్వాలిటీ అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు? ఈక్వాలిటీ విషయానికి అనే దానికి అసలు మీనింగ్ ఏమైనా తెలుసా? కేటీఆర్ గారు కావచ్చు, ఈరోజు టిఆర్ఎస్ నాయకులకు కావచ్చు, ఒకవైపు తెలంగాణని రెండు రకాలుగా విభజించి కేవలం వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు తప్ప ఎక్కడ కూడా మిగతా నియోజకవర్గాలకు ఏమాత్రం కనీసం నిధులు కేటాయించి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో లేవు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, ఎక్కడ కూడా
అంటే ఈరోజు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ఈరోజు ఇంతకుముందు సోదరుడు చెప్పిండు కదా నిజంగానే కేటీఆర్ కిట్టు అనేటటువంటి విషయాన్ని, నువ్వు చేసే ప్రతి సంక్షేమ పథకంలో మీరు ఇచ్చేటటువంటి ప్రతి దాంట్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాట ఉంది. ఎందుకు ఈరోజు కేటీఆర్ కిట్ అని పెట్టుకున్నాడు, ఈరోజు నరేంద్ర మోడీ గారు వాట లేదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తుంది దాంట్లో. మరి ఇది రైతు వేదిక కావచ్చు, అనేక రకాలైనటువంటి పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి దాంట్లో కూడా కాంట్రిబ్యూషన్ ఉంది, దాని విషయం మాట్లాడట్లేదు. ఈరోజు మళ్ళీ దారి తప్పించి అబద్ధాలను కూడా గట్టిగా చెప్పుకుంటే నిజమనేటటువంటి ఒక భావన కలుగుతుంది విషయాన్ని ఈరోజు గట్టిగా నమ్మి టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజనాయకర్ చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ కిట్ మీరు చెప్పింది సరే, మిషన్ భగీరథ అయితే నిజంగా మేమే వెళ్ళి చూసాము, నీళ్ళు అనేవైతే ఇంటింటికి లేవు. ఈ రోజు హైదరాబాద్ లో వాన్ వస్తే తప్ప నీళ్లను చూడలేని పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. మీరు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు కానీ వాళ్ళు ఇచ్చే పథకాలకు సంబంధించి కానీ ఎందుకు ఆ మాటను అసలు చెప్పడం లేదు? ప్రతిదీ కూడా మేమే చేశాము అంటూ కొంతవరకు ఎక్కడో చేసి తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు. మరి ఈక్వాలిటీ ఏంటి అని రమేష్ గారు ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు దీనికి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది గుండు సున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి ఇస్తున్నది, దాదాపుగా భారతదేశంలోనూ అత్యధికంగా డబ్బులు ఇస్తున్నదే అత్యధిక 10 రాష్ట్రాల్లో 5వ రాష్ట్రం మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము. వీళ్ళు కేంద్రం నుంచి విధించింది లేదు, ఇచ్చింది లేదు, చేసింది లేదు. భూగా మేము కట్టినటువంటి జిఎస్టీ లాంటి నిధులలో కూడా రిటర్న్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ లో ఏం చేసిరో, దేశం మొత్తం ఎకరవ పెట్టింది తెలంగాణ రాష్ట్రం అందు కొరకే కేసీఆర్ గారు వీళ్ళపైన యుద్ధమే ప్రకటించిండు. వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా గతంలో ఇదే నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో 2006-2008 జూన్ 24 సెప్టెంబర్ 8 నాడు రాష్ట్రాల సమైక్య దెబ్బతింటుంది మన్మోహన్ సింగ్ గారు. మీరు గుజరాత్ ని పట్టించుకోవడం లేదు, అసలు గుజరాత్ ని ఇచ్చేస్తున్నారు మీరు. ఈ రోజు కేంద్రం పెత్తనమైంది రాష్ట్రాల పైన మీరు తీసుకున్నటువంటి ఏందని చెప్పేసి ఆ రోజు నేను మాట్లాడినటువంటి మాటలు కావి. మరి సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఈ రోజు ఆ సీటుకు వచ్చిన తర్వాత ఈయన కూడా అదే సేమ్ అదే రకంగా చేస్తా ఉండు. ఆనాడు నరేంద్ర మోదీ గారు ప్రశ్నించిందే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే ముఖ్యమంత్రి అయ్యిండో, ఈ రోజు కూడా సేమ్ అదే రకంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి వారు, భారతదేశం అనేది ఇది రాష్ట్రాల సమైక్య, భారతదేశం అంటే ఏదో ఒక గ్రామము, భారతదేశం అంటే ఏదో ఒక ప్రదేశం కాదు, ఇవన్నీ కూడా రాష్ట్రాలు, రాష్ట్రాలకు సమాన దృష్టితో చూడాల్సినటువంటి ప్రధాని సమాన దృష్టితో చూడడం లేదు. తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నాడు. తెలంగాణ విభజన హామీలు మొత్తం కూడా హామీలు పూర్తి చేయడంలో విఫలం చెందినరు. కేంద్రం పక్షపాత ధోరణి తెలంగాణ రాష్ట్రం పైన చేస్తుంది అని చెప్పేసి ప్రస్ఫుటంగా కనబడుతుంది, వినబడుతుంది. బడ్జెట్ లో అన్ని రంగాల్లో చూస్తున్నాము. మోసపు మాటలు మాట్లాడితే ఏం కాదు, అబద్ధాల యూనివర్సిటీ నుంచి వచ్చే బీజేపీ నాయకులు కనిపిస్తాయి. రాజనాయక్ గారు, ఈ నెల 28వ తారీఖున రైతులకు సంబంధించి పంట నష్టాన్ని ఇవ్వాలి అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. అది కేంద్రం నుంచి పంట నష్టం జరిగింది అని 2020-21కి సంబంధించి 189 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మరి ఈ రోజు వరకు కూడా ఆ పంట నష్టం ప్రజలకు ఇవ్వలేదు. నిజంగా మరి ఇప్పుడు కేంద్రం మీరు చెప్పినట్టు గుండు సున్నా, మీ మాటకే వద్దాం, ఏమి ఇవ్వకపోతే మరి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని పంట నష్టమే జరగలేదని హైకోర్టులో ఎలా వాదించారు? తర్వాత ప్రూఫులు చూపించాక ఎలా ఒప్పుకున్నారు? ఈ రోజు వరకు కూడా అవి రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఈక్వాలిటీ తెలంగాణలో ఉంటే మీరు అదేం చెప్తున్నారు, అసలు మనం రైతుల గురించి లేకపోతే హైకోర్టు గురించి మీరు మాట్లాడితే నేను ఆ చిట్టా పత్రాలు ఈక్వాలిటీ గురించే మాట్లాడుతున్నానండి. ఈక్వాలిటీ కేంద్రం గుర్తుసున్నా ఇస్తే నిజంగా ఏమైంది ఈక్వాలిటీ? అవి ఏమైపోయాయి? మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా. వినాలి, వినే ఓపిక మనకు అందరికి ఉండాలి. చర్చలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నేను సమాధానం చెప్పినప్పుడు వినాలి. నేనేమంటున్నా అంటే ఈక్వాలిటీ గురించి లేకపోతే కేంద్రం చేస్తున్నటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడే క్రమంలో ఒకవేళ హైకోర్టు దాని గురించి చర్చ, హైకోర్టు దాని కాయిదాలు అవన్నీ తీసుకొని వస్తే నేను మాట్లాడుతుంటే దాని గురించి, నేను దాని గురించి చూడలేదు. మీరు చెప్తుంటే నేను వింటున్నా ఫస్ట్ టైం. దాన్ని ఒకవేళ వింటే అంటే మీకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియదు. బ్రహ్మాండంగా తెలుసండి రాష్ట్రం. గుజరాత్ కి వరద వస్తే లేకపోతే ఇంకో రాష్ట్రానికి వరద వస్తే క్షణాలలో హెలికాప్టర్లలో పోయి చూడడము, లేకపోతే వెంటనే నిధులు ఇవ్వడము, తెలంగాణ ప్రాంతంలో వరదలు వస్తే కేంద్రం నుంచి రూపాయి రాకపోవడము, ఎన్డీఆర్ఎఫ్ ఇది రాకపోవడం, అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. 18 రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడైనా చర్చకు పెడదాం, దానికి సిద్ధం. నేనేమంటున్నా ఈ 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మా తెలంగాణ రాష్ట్రంలో లేదు.
బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఉచిత కరెంట్ ఇచ్చుకుంటున్నాము. బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం యొక్క జీడిపి పెరిగింది. భారతదేశ జీడిపి కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి భారతదేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. అన్ని రంగాల్లో ఈ 18 రాష్ట్రాల కంటే బేసిక్ గా బెటర్ గా ఉన్నది మేమే. రైట్ రాజు నాయక్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ వద్దాం. నిజంగే హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు జేహెచ్ఎంసీ ఎలక్షన్లకు ముందు 10,000 ఇస్తామని చెప్పడము, ఆ తర్వాత 10,000 ఎంత మందికి అందినాయి అనేది అందరికీ తెలుసు. కరెంటు విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇంత కరోనా టైంలో జనాలు ఒక పక్క నుంచి అవస్థలు పడుతుంటే కరెంటు బిల్లులు పెంచిన ఘనత ఎవరిదండి? మీ బీజేపీ వాళ్ళు మీటర్ల కాడ మోటార్లు పెడదాం, బావుల కాడ మోటార్లు పెడదాం. మీరు ఏంటనే మనం చేసిన తప్పు ప్రతిసారి సరే సార్ అది కూడా పక్కన పెడదాం. మీరు అడిగిన ఏంటనే నేను సమాధానం చెప్తున్నా. మీరు ఓపిక ఉండాలి, వినాలి. మీరు సమాధానం చెప్పట్లేదు సార్, పక్కన వాడి మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. సమాధానం చెప్తే ఖచ్చితంగా జనాలు కూడా దాన్ని ఆస్వాదిస్తారు. ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7,324 మెగావాట్ల ఉన్నటువంటి విద్యుత్ ని ఈ రోజు 17,374 యూనిట్లకు చేసుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. దానిపైన చర్చించిద్దామా? ఆనాడు కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోమని చెప్పిర్రు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి రాజ్యం అవుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారు అన్నారు. ఆంధ్ర వాళ్ళు పారిపోతారు అన్నారు. ఎక్కడెక్కడండి? ప్రమాణాలతో పరిశ్రమలు ఇక్కడ వస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశ్రమలు వస్తున్నాయి. కరెంట్ 24 గంటల ఉచిత కరెంట్ తెలంగాణ రైతులకు అందిస్తున్నాం. అది కనిపిస్తలేదా మనకు? ఒక్క విషయం, నిజంగా మీరు చెప్పిన మాటల్లో వాస్తవాలు మాట్లాడుకుందాం. కరెంటు గురించి, కరెంటు తీగల గురించి ఇవన్నీ పక్కన పెడితే నిజం మీరు చెప్పింది. ఆంధ్ర వాళ్ళు ఇంకా కాంట్రాక్టర్లు ఇక్కడ కొనసాగుతున్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు సంబంధించి అధికారుల కూతుర్లు పెళ్లిళ్లను కూడా చాలా బాగా చేస్తున్నారు. ఉచిత కరెంటు వరి వేసుకున్నప్పుడు అంత కరెంటును రైతులు ఏం చేసుకుంటారు? ఆ వంక చూపించి ఇంటింటి కరెంటు బిల్లులు ఎలా పెంచుతారు? వాటి మిగిలిన వాటితో సహా మీకు కరోనా వచ్చి రాష్ట్రం నడవకపోతే గల్లీకి ఒక లిక్కర్ షాప్ పెట్టి ఆదాయం సంపాదించుకుంటున్నారు. కానీ ఆ ప్రజల గురించి మీరెంత వరకు ఆలోచిస్తున్నారు? వాళ్లకు మీరెంత ఇస్తున్నారు? ప్రతిరోజు 83 కోట్లు సంపాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ మీద, ఆ లిక్కర్ తాగుతున్న కుటుంబాలు పడుతున్న అవస్థలకు సంబంధించి ఎంత సహాయం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఎక్కడ లిక్కర్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదు. ఒకటి. రెండోది, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అయినప్పుడు ఇతర రాష్ట్రాలతో మీరు అదే పక్కన పెట్టండి, అది పక్కన పెట్టడండి. ఏదన్నా ఒక దానికి కంపేర్ గా మీరు ఇది మంచిగా చేసారు, మీరు మంచి చేయలేదు అని. ఇందాక మీరు సిరిసిల్ల గురించి మాట్లాడారు. మేమేమన్నా సిరిసిల్ల కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్నాం. నేనేమంటున్నా, కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి రూపాయిని నీవు ఏదైతే ఈ దేశం అన్నప్పుడు, ఈ దేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రానికి 100 రూపాయలు పంచేటప్పుడు 29వ రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి తెలంగాణకు నువ్వు తలా అన్ని రాష్ట్రాలకు 20 రూపాయలు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా 20 రూపాయలు ఇవ్వమని ఈ చక్కనైన మామూలు చదువుతో చెప్తున్నా మీకు. నేనేమంటున్నా అంటే, ఇది పక్కన పోగా ఒక 20,000 కోట్ల రూపాయలతోటి అవసరమయ్యే రైల్వే బడ్జెట్ లో 1,000 రూపాయలు ప్రవేశపెడితే అది బడ్జెట్ అయినట్టే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టే. 1,000 రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రానికి సక్సెస్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు లెక్కలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరెంటు పక్కన పెట్టాలి. మీరు చెప్పినట్టుగా తెలంగాణలో 24 గంటలు రైతులకు నీళ్ళు పోయి చెప్తారా అండి? 24 గంటలు కరెంట్ వద్దు రైతులకు? మీరు కరెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఉచితంగా మాకు నీళ్ళు వద్దు, మాకు రైతులు సార్ వాళ్ళు వరేస్తే ఉరి పెట్టుకోవాలి. వరి పంటే లేనప్పుడు కరెంట్ ఏం చేసుకుంటారు? నీళ్ళు ఏం చేసుకుంటారు? చూసినప్పుడు ఒక నిమిషం రమేష్ గారు, మీరు తాండూరులో బీజేపీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు కదా, నిజంగా చెప్పండి. టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అని కాదు, తెలంగాణ సాధికార తర్వాత సిరిసిల్ల సిద్దిపేట డెవలప్ అయినట్టుగా తాండూరు డెవలప్ అయిందా? ఎందుకంటే ఈక్వాలిటీ ఉంది అని రాజు నాయక్ గారు చెప్తున్నారు. మరి మీరు ఒక నియోజకవర్గం నుంచి కూర్చొని ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం గమనించాలంటే, తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమైనటువంటి తాండూరు లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇది మా తీసుకుంటే కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి అనుకున్నటువంటి ఈ తెలంగాణ నియోజకవర్గంలో అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వలస వచ్చి జీవిస్తున్నటువంటి జనాలు ఉన్నారు. ఇక్కడ కనీసం రోడ్డుకు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి రాజధానికి దూరం ఉన్నటువంటి తాండూరు రావడానికి 4.5 గంటలు టైం పడతా ఉంది. ఇక్కడ రోడ్ల విషయం తీసుకోవచ్చు. అదేవిధంగా పొల్యూషన్ దాదాపుగా చాలా రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యం గురవుతున్నటువంటి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పేసి గట్టిగా చెప్పి ఎన్నికల సమయంలో మాట్లాడి ఈ రోజు మాట దాపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల సమస్య ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కంది బోర్డుకు సంబంధించిన సమస్య
వంద సార్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. కందిబోర్డు సంబంధించి ఈరోజు కనీసం స్పందించట్లేదు. ఏ మాత్రం కూడా ఇక్కడ సహజ వనరులు ఈరోజు శుద్ధ ఉంది, అదే రకంగా ఇసుక ఉంది, ఈరోజు నాపరాతి ఉంది, లాటరేట్ ఉంది, ఈ సహజ వనరుల నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్ర ఖజానాకు ఈరోజు రెవెన్యూ వెళ్తుంటే కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడైతే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మూడు నియోజకవర్గాలు మాత్రమే, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, ఇక్కడ మాత్రమే కనీసం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈరోజు భారతదేశంలో అంతర్భాగం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో జీడిపి పెరిగింది భారతదేశం కంటే, అంటే డెవలప్ అయిందనే దాని విషయాన్ని తీసుకుంటే ఈరోజు భారతదేశం ఒకవైపు పక్కన పెట్టి చూపించేటటువంటి మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఈరోజు నిజంగా సమగ్రాభివృద్ధి జరుగుతుందా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాలలో? ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతానికి ఈరోజు సరితూగుతున్నాయా? ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కనీసం ఈరోజు విలువిచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితులు లేరు. ఈ ఎక్కడ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు? అదే ఒక విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే, ఈ రోజు కాదు గతంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈరోజు కరువు భత్యం కింద 8,000 కోట్లు కేటాయించారు, ఈరోజు కరోనా గురించి ఎంత కేటాయించారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కేటాయించారు అని లెక్కలు తీయండి, మాట్లాడదాం విషయం సంబంధించి. రైట్, రాజునాయక్ గారు చెప్పండి ఇప్పుడు మీరు. నవత గారు, నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, మీరు ఈ రాజ్ న్యూస్ కెమెరాలు, నవత గారు, నేను, అక్కడ ఉన్నటువంటి రమేష్ గారు అందరం తాండూరు పోదాం. తాండూరులో ప్రతి ఊర్లో ఏ గ్రామానికైనా పోదాం, ఎక్కడైనా పోదాం, అక్కడ ఎన్ని పెన్షన్స్ వస్తున్నాయి, మిషన్ భగీరథ నీళ్లు ఎట్లా వచ్చినాయి, అక్కడ ఉన్నటువంటి చెరువులు ఎట్లా పునరుద్ధరణ జరిగింది, అక్కడ కేసీఆర్ కిట్ ఎంత పోయింది, ఇప్పటికి కూడా రైతు బంధు ఎంతమంది తీసుకుంటున్నారు, ఎక్కడైనా సరే ఎక్కడికైనా నేనేమంటున్నానంటే అక్కడ 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 గురుకులాలు ఎన్ని పెరిగినాయి, అక్కడ వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు మేము పెట్టింది, మేము ఈ రోజు పెట్టింది కాదండి, ఆ రోజు కంపు కొడుతున్నామని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పాతకాలంలో టీడీపీ కాంగ్రెస్ చేసినటువంటి ఘోరాలే ఆడ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ భాగం అయినటువంటి తాండూరుకి ఏ ఊరైనా సరే ఆయన డిసైడ్ చేయమని చెప్పండి, రమేష్ గారిని డిసైడ్ చేయమని చెప్పండి. అన్ఈక్వా అంటే ఏదైతే ఈ రోజు మా నా కాన్స్టిట్యూన్సీ జడ్చర్ల గానీ, మా కల్వకుర్తి గానీ, లేకపోతే తాండూరు గానీ, పక్కనే ఉన్నటువంటి కొడంగల్ కోసికి గానీ, ఎక్కడైనా పోదాం, లేకపోతే ఆ తాండూరు పోదాం. ఎక్కడైతే సిరిసిల్లాలో ఇస్తున్నటువంటి పెన్షన్ అక్కడ ఉంటది, ఎక్కడైతే సిద్దిపేటలో ఇస్తున్నటువంటి రైతు బంధు అక్కడ ఉంటది, ఎక్కడైతే మిషన్ కాకతీయలో ఆ రోజు ఏ రకంగా అయితే పునరుద్ధరణ చేసిరో తాండూరులో కూడా చేసిరు, చేయలేదని ఒక్కటి కూడా నిరూపించినా ఏదైనా చేయడానికి సిద్ధం. మీరు సిద్ధమా నవత గారు చెప్పండి. ఖచ్చితంగా చెరువుల పునరుద్ధరణ అంటారు కదా, కనీసం చెరువు నిండి పొలిపోతే ప్రవహించడానికి కాలువలు కూడా లేవు, కాలువలు మొత్తం మూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ, ఈరోజు రోడ్ల పరిస్థితి ఉంది ఇక్కడ. రండి చూడండి, నిజంగానే మీరు తాండూరు గురించి కానీ, ఈరోజు పక్కన కోడంగల్ నియోజకవర్గం కానీ, ఇక్కడ పక్కన వికారాబాద్ కానీ, పరిగి కానీ అత్యంత దయనీయంగా ఉన్నాయి ఈ నియోజకవర్గాలన్నీ కూడా. రైట్, రాజు గారు, ఇప్పుడు మీరు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు, రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు, కరెక్టే, అవి రాష్ట్రంలో అందరికీ అందుతున్నాయా? ఒక నిమిషం నవత గారు, ఒక నిమిషం. ఒకవేళ మీకు కూడా మంచి భూమి అంటే, ఒకవేళ ఎలాంటి భూమి ఉన్నా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి, ఒకవేళ దొంగ భూమి లేకపోతే మీకు ఉన్న గుంట, అరగుంట, ఎకరా, 2 ఎకరాలు ఏదైతే ఉందో వారికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు రైతుల యొక్క ఆత్మగౌరవంతో తిరిగి రైతు బంధు పథకం వాళ్ళకి ఖచ్చితంగా పోతుంది. ధరణి అనే ఒక పోర్టల్ ని పెట్టి ధరణిలో రిజిస్ట్రేషన్ ఉంటే తప్ప రైతు బంధుని ఇవ్వనని, ధరణి సమస్యలను పరిష్కరించకుండా రైతు బంధు అందకుండా రైతులు బాధపడడానికి కారణమైంది ఎవరు? నేనేమంటున్నానంటే మీరు చేసేటువంటి ఏమంటే, సముద్రంలో నీటి చుక్క కింద పోయింది, సముద్రం మొత్తం పాడైంది అన్నట్టు మాట్లాడకండి. ఒక ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు రాష్ట్రం సముద్రం అవుతుంది, రాష్ట్రం యూనిట్ గా అవుతుంది, లేకపోతే చిన్న జరిగే. నేనేమంటున్నా అంటే 100% ఏదో మొత్తానికి మొత్తం మంచి జరుగుతుంది, లేకపోతే అందరికి 99% మంచి జరిగినప్పుడు ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సిస్టమ్ లో ఏముంటుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ 50% ఓవర్ దెన్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, నాట్ 50%, 95% బెస్ట్ ప్రోగ్రామ్, బెస్ట్ ఇదండి ఇది రైతులకు సంబంధించి రైతు బంధు ప్రోగ్రామ్. మీరేదో చిన్నదానికి దానిపైన ఈకలు పోయినాయి కాకలు పోయినాయి అని అంటే అది కాదు. రమేష్ గారు, ఇప్పుడు ఒకవేళ నిర్మాణాత్మక సూచనలు చేయడంలో ఎప్పుడైనా టిఆర్ఎస్ సెసబిషన్ లేవండి, ఎస్ మాకు మెడికల్ కాలేజ్ లేదు, అది మంచి పద్ధతి, అది అడగడం పద్ధతి, కానీ అస్సలే బాగాలేదు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత కరెంటు మంచి లేదు, రైతు బంధు మంచి లేదు, మీకు ఎవరు ఇవ్వమన్నారు, అసలు మిషన్ కాకతీయ ఎవరు ఇవ్వమన్నాడు, అసలు పెన్షన్ ఎవరు ఇవ్వమన్నారు, ఊర్లలో పోయి చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఒకవేళ చెప్పినందుకే మేము 2014లో మాకు 63 స్థానాలు వస్తాయి, ఇప్పుడు 80 ఎట్లొచ్చినాయి, ఎట్లొచ్చినాయి, ఎట్లా ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టిరు?
అదే చెప్పేది సార్, అదే ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మేము అడుగుతుంది. అదే మీరు పథకాలు తీసుకొచ్చారు, ఆ పథకాలన్నీ చెడ్డ పథకాలు అని చెప్పట్లేదు, ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయడంలో సమానత్వం ఎందుకు వహించట్లేదు అని అడుగుతున్నాము. మీరు అసలు ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఎందుకు కూర్చోబెట్టారు అనేది మీకు తెలుసు, ప్రత్యాన్యాయంగా ఏం మారుతుంది అనేది తెలుసు, హుజూరాబాద్ ఆ తర్వాత ఏం జరిగింది తెలుసు. మీరు తప్పు చేసింది ఎవరు అంటే జనాలే. మేము ఏం చేయకుంటే ఓటు ఎందుకు వేసిండ్రు, ఏసిన జనాలు పిచ్చోళ్ళు అని మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. నవత గారు మీరు ఇప్పటికైనా సంతోషం, కొద్దిగా మా పథకాలు మంచివని చెప్పారు. నేనేమంటున్నా అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉంది, తెలంగాణ విభజన హామీలు అంటే ఏదైతే విభజన చట్టం ఒకటి, విభజన రీఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొన్నటువంటి గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇయ్యలేదని అడిగి, చేనేత రంగానికి మీ గుజరాత్ తో పాటు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో చేనేత రంగం విస్తృతంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో చేనేత రంగానికి ఏదైనా ఇయ్యమని చెప్పేసి రాష్ట్రాల బాధ్యతగా అడిగారు మేడం. నేను ఒకటి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎందుకు మా కేటీఆర్ చుట్టూ ఈ రకంగా చెప్పారనే దానికి మీకు మంచి ఉదాహరణ చెప్తా. అంటే ఎస్సీ ఎస్టీలు 40% ఉన్నటువంటి భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు నిధులేని పెట్టినాం అని అడిగింది. విభజన హామీ చట్టంలో గిరిజన యూనివర్సిటీతో పాటు బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలా 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 కార్యక్రమాలు అడిగి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి రాష్ట్ర మంత్రులు స్వయంగా వెళ్ళి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా రూపాయి కూడా ఇవ్వకపోవడం వెనుక ఎందుకు ఏం కారణమైంది, ఎందుకు తెలంగాణ అంటే మీకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం లేదని అడిగిన మేడం. ఇక్కడ జనాలకు వర్షంకు అది ప్రకృతి విలయతాండం ఇచ్చినప్పుడు మీ చేతిలో నా చేతిలో ఎవరి చేతిలో ఏమి ఉండదండి. ప్రకృతి విలయతాండం వేసి వేరే రాష్ట్రాల్లో వరద వచ్చి అందరు పొంగిపోతుంటే వెంటనే ఆర్మీ హెలికాప్టర్లు వేరే వాళ్ళ హెలికాప్టర్లు పెట్టుకుపోయి అక్కడే వెంబడే 318 కోట్లు 400 కోట్లు 7 సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇయ్యారని అడిగింది. తెలంగాణకు ఎందుకు ఇయ్యారని అడిగిన ఎక్కడ ఈక్వాలిటీ అని అంటున్నాం. వేరే రాష్ట్రానికి ఒక చట్టం, మా రాష్ట్రానికి ఒక రాజ్యాంగం, మీ రాజ్యాంగ రాష్ట్రానికి ఇంకో రాజ్యాంగం లేదు కదా, అదే అడుగుతున్నాం ఈరోజు. సూపర్, నిజంగా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు దీని గురించే కొన్ని ఈ రోజు పేపర్ చదివారు, చదువుంటే మీకు తెలుసుంటుంది. గిరిజనుల పోడు సమస్యల గురించి 2 సంవత్సరాలుగా 600,000 మంది గిరిజనులు మా పోడు భూములను రిజిస్ట్రేషన్ చేయండి, దానివల్ల మాకు రైతు బంధు ఇంకో సహాయం వస్తుందని 2 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో ఎదురు చూస్తున్నారు. మనం గిరిజనుల గురించి కేంద్రం మీద కొట్లాడే ముందు మన రాష్ట్రంలో మనం గిరిజనులకు ఏం చేశాం? రైట్, వరదలు వానలు వచ్చినప్పుడు అవి ఎవరు, ఒక నిమిషం రాజుగారు, వరదలు వానలు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం, బరాబర్ ఏం చేయలేం, బట్ కేంద్రం నుంచి పంట నష్టం అనేది ఒకటి మనం తీసుకున్నాం, మన సొంత జోబులో నుంచి ఇవ్వమనట్లే తీసుకున్న డబ్బుల్ని కూడా రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయాము, ఎందుకు ఇవ్వలేకపోయాము, ఆ ఈక్వాలిటీ ఎందుకు చూపించలేకపోయాము? మీరు చేసి ఇగో నువ్వు 190 కోట్లు ఇచ్చినావు, ఈ 190 కోట్లకు సంబంధించి ఈ నియోజకవర్గాల్లో రైతులకు ఇచ్చినాం, ఇంకా ఇంతమందికి తక్కువ పడుతుంది, ఇగో ఇది మా దగ్గర ఉన్న లెక్కలు, ఇవి పంపిస్తున్నాం, మిగిలిన ఇవ్వండి అని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మనం ఇక్కడ ఈక్వాలిటీ చూపిస్తే కదా మళ్ళీ ఈక్వాలిటీ మీద ఫైట్ చేయనీకి. నేను ఈక్వాలిటీ గురించి మంచి డెఫినేషన్ చెప్పదలుచుకున్నాను మీకు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఏమంటున్నారు 149 కోట్లు పెట్టుకుని జేబులో పెట్టుకున్నారు లేకపోతే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యలేదంటే అన్ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సమానత్వం. సమానత్వం అనేదంటే ఒకరికి ఒక రకంగా చూడడం ఇంకొకరికి, లేకపోతే ఒక నిధి ఒక విధి లేకపోతే ఒకరికి ఒక రకంగా చూడడం ఇంకొకరికి ఒకరు చూడడం. ఇప్పుడు నేనేమంటున్నా భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరేమంటారు కేంద్రం నుంచి డబ్బులు తీసుకున్నారు ఇయ్యలేదు అని అంటున్నారు, అంటే ఎవరికి ఇయ్యలేదు ఎవరికి ఇచ్చినాం అదే ఒకటి ప్రశ్న. ఎందుకంటే ఒకరికి ఇచ్చిన ఒకరికి ఇయ్యకపోతే అన్ఈక్వాలిటీ అవుతుంది. మీరు అసలు మీరు చెప్తున్న దాంట్లో నేను ముందే చెప్పిన అసలు ఆ రైతులను ఏమి ఇచ్చారు ఏం తీసుకున్నారు దాని గురించి చర్చ పెట్టినప్పుడు ఒక గంట నాకు 2 గంటల సమయం ఇస్తే దాని గురించి బ్రహ్మాండంగా చెప్తాను. లేదు అని అంటే ఇంకొక విషయం మాట్లాడింది మీరు రైతులకు, మీరు పోడు భూముల గురించి మాట్లాడుతున్నారు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ఆనాడు తెదేప పోడు భూములను ఏనాడు పట్టించుకోకపోక ఈ రోజు గౌరవ రాష్ట్ర శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి అయినటువంటి సత్యవతి రాథోడ్ గారికి పోడు భూముల పైన పోడు సమస్యల పైన ఒక కమిటీ చేసి ఆమె చైర్మన్ ఇచ్చి ఇప్పటికే 3 సార్లు సిట్టింగ్ కూర్చొని అంటే దానిపైన చర్చించి పోడుకు సంబంధించిన అందరితోటి ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నారు. అది ఏదో ఒక రోజులో 2 రోజులు అయిపోయిగా దానికి సంపూర్ణంగా అధ్యయనం చేస్తుంది ఆ కమిటీ. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మాకు సంబంధించిన గిరిజన శాఖ మంత్రి అయినటువంటి సత్యవతి రాథోడ్ గారు దానిపైన చర్చలు చేస్తున్నారు, అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు. మీరు ఆ పోడుకు సంబంధించి, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ పోడు, సో నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మొత్తం కూడా సమస్య రేపు మాపు తీరబోతుంది. అదొకటి. రెండోది గిరిజనులకు ఏం చేసిరని అంటారు, గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉండే మేడం, గతంలో ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళు 4 గిరిజనులకు కేటాయించినటువంటి ఆ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఊర్లలో నక్లెస్ రోడ్లకు రంగులేసుకోవడానికి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వేరే దానికి పోయేది కానీ తండాలకు గూడాలకు చెంచుబిడ్డలకు పోయే పరిస్థితి లేకుండా అన్నాడు. ఈ రోజు అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే
క్యారీ ఫార్వర్డ్ విధానం తీసుకొచ్చింది. ఎస్సీ ప్లాన్ నిధులు క్యారీ ఫార్వర్డ్ విధానం తీసుకొచ్చి ఎక్క రూపాయి కూడా ఎక్కడ పోకుండా వారి రూపాయి వారికే చెందే విధంగా క్యారీ ఫార్వర్డ్ విధానం తీసుకొచ్చి ఎస్టీలకు ఆత్మగౌరవం తీసుకొచ్చిరండి. లేదని కాదు, 70 సంవత్సరాలు మేము కష్టపడితే తండాల గ్రామ పంచాయతీ చేయండి, తండాలను పంచాయతీ చేయండి, మా ఆత్మ గౌరవాన్ని పెంచండి, మీరు తండాలను పంచాయతీ చేయమని చెప్పేసి ధర్నాలు రాశారు. అప్పుడు ఈ లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు, పెంట బిడ్డలు, చెంచుపెంటల బిడ్డలు గుడారాల నుంచి వచ్చి ధర్నాలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తే గత ప్రభుత్వాలు సమైక్య ప్రభుత్వం మాకు ఇచ్చిన బహుమానం ఏందో తెలుసా అండి? ఈ ఈపుల పైన లాటి దెబ్బలు తెలంగాణలో నిజంగా గిరిజనులకు ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? గ్రామ పంచాయతీ చేయడం వల్ల తండాల్లో జనాలు బాగుపడ్డారని చెప్పకండి. టిఆర్ఎస్ నాయకులు అంటే ఒక ఇక్కడ రాజ్ న్యూస్ నుంచి అనేక సమస్యలు వచ్చిన నేపథ్యంలో రెండే ప్రశ్నలు సార్. ప్రతి తండ గ్రామ పంచాయతీ అయినటువంటి ప్రతి తండ ఆత్మగౌరవంతో ఉంది. దాదాపు 3000 మంది మా వాళ్ళు ఈ రోజు సర్పంచులు అయ్యారు. ఈ రోజు మీకు నిజంగా దళితుల పైన ప్రేమ ఉంటే, దళితుల పైన ప్రేమ ఉంటే మీరు ఎందుకు బడ్జెట్ అలొకేషన్ చేయలేదండి కేంద్ర ప్రభుత్వం? ఒక్కటే మీరు అదే మాట్లాడుతున్నారు కానీ మేము ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు సార్. మీరు దాటి వేసే ధోరణే చూపిస్తున్నారు ఇక్కడ కూడా. డబ్బు తోటే అభివృద్ధి చెందుతుంది, అదే కావాల్సింది. మీరు అదే అదేనా? మీరు అది పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్న కోడి భూముల సమస్యలు పరిష్కరించడానికి డబ్బు ఎందుకు సార్? మావి ఇగో మా అప్లికేషన్లు 7.5 సంవత్సరాల సార్ కోడి భూముల సమస్యలు తీసేయడానికి 3 సార్లు కమిటీలా? నిన్నగాక మొన్న మన కేటీఆర్ గారి నియోజకవర్గంలో 6 సంవత్సరాల దళిత పాప అన్యాయానికి గురైతే 6 నెలలు కాకుండా బెయిల్ నుంచి బయటకు వచ్చిండు. నిజంగా దళిత గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే 6 నెలల్లో బయటకు వచ్చిండు ఒక టిఆర్ఎస్ నేత. ఎలా వచ్చాడు సార్? సమన్యాయం జరుగుంటే 6 సంవత్సరాల లోపు పిల్లల మీద అఘాయిత్యం చేస్తే అసలు బయటికి రానే రాకూడదు. నిజంగా కూడా సత్యవతి రాథోడ్ గారు కానీ మీరు చెప్పినట్టు నాయకులు కానీ గిరిజనులకు అండగానే ఉంటే ఈ రోజు ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ భయపడుకుంటూ ఎందుకుంటుంది సార్? ఎక్కడుంది ఈక్వాలిటీ సార్? ఒక నిమిషం మీరు అలానే ఉండండి. రమేష్ గారు, ఏవైతే మాకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో ఆ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేటాయించిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించింది. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రిని కానీ ఆయన సమానత్వం లేని వ్యక్తిగా చెప్తున్నాము అని అంటున్నారు. నిజంగా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అంటే నాయకులందరూ ఇచ్చిన హామీలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు వరకు తీర్చారా? మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు వీళ్ళు సమానత్వం చూపించిన నేతలు అవుతారా? ఇది వీళ్ళు కేవలము అంటే పార్టీలో ఉన్నారు కాబట్టి సరే వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా దాన్ని కవర్ చేసుకునే దాంట్లో మాట్లాడుతున్న తీరును మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాము. ఏదైతే నిజంగానే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవి కూడా ప్రస్తావించకుండా ఈరోజు దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ ఎక్కడ బై ఎలక్షన్లు వస్తే అక్కడ వాళ్ళని ప్రాముఖ్యత ఇచ్చిన రీతిలో మొన్న దళిత బంధు అన్నాం, దళిత బంధు ఎక్కడ ఇస్తున్నారు? ఈరోజు పల్లెలలో కొట్లాడుకునే పరిస్థితి ఉంది. ఎవరైతే ఎమ్మెల్యే సిఫార్సు చేసిండో ఎమ్మెల్యే అనుచరులుగా ఎవరైతే కొనసాగుతా ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒకరొకరికి అక్కడక్కడ కంటి తుడుపు లేక ఈరోజు దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు ఆ ఇచ్చే దాంట్లో కూడా ఈరోజు దళితులకు మధ్య కొట్లాట పెట్టేటటువంటి పరిస్థితి ఎక్కడ ఈక్వాలిటీ? నిజంగానే ఇంతకుముందు ఎస్టీలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ ఏ ఒక్క పథకం ద్వారా ఈరోజు వాళ్ళు లబ్ధి చేకూరి ఈరోజు వాళ్ళ యొక్క ఆర్థిక వృద్ధి జరిగినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ రాష్ట్రంలో. ఇక పోతే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే నిజంగానే సమగ్ర అభివృద్ధి గతంలో సమగ్ర సర్వే చేసి అనేక రకాలైనటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు జనాలని ఒక అయోమయ పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి విషయాన్ని తీసుకుంటే అస్తమానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద రకరకాల మాట్లాడినంత మాత్రాన మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈరోజు అవి నిజాలు కావు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగానే అంత పెద్ద మొత్తంలో 1000 కోట్ల రూపాయలు ఈరోజు ప్యాకేజీలు ప్రకటించినా కూడా ఈరోజు ప్రజల చేత ఎందుకు ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలి? ఈరోజు గెలవలేకపోతా ఉన్నారు. మొన్న హుజరాబాద్ ఎన్నికలనే నిదర్శనం కదా. రమేష్ గారు ఒక నిమిషం, రాజ్యసభలో లతా మంగేష్కర్ గారికి సంతాపం తెలియజేస్తున్నారు, దాన్ని లైవ్ లో చూసిన తర్వాత ఇది కొనసాగిద్దాం. House is adjourned for an hour. చూసాము లతా మంగేష్కర్ గారికి సంతాపం తెలియజేస్తూ ఒక గంట విరామం కేటాయించడం కూడా చూసాము. ఇక మనం డిబేట్లో కంటిన్యూ అవుదాం. రమేష్ గారు చెప్పండి.
అనే విషయానికి వస్తే ఈ దళిత బంధుకు సంబంధించి కానీ అదే విధంగా పోడు భూములకు సంబంధించి మొన్న మా నేత మన బండి సంజయన్న గారు అదే విధంగా మొన్న గిరిజనులకు సంబంధించి అన్యాక్రాంతం అయి ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాని విషయంలో ఇప్పటి వరకు కనీసం చొరవ తీసుకొని వాళ్ళకు న్యాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఈక్వాలిటీ ఈరోజు? అంటే కులాల మధ్యలో అంతర్యం ఇచ్చేస్తా ఉన్నారు ఒకవైపు, అదే విధంగా ఆత్మగౌరవ భవనాల పేరు చేత ఈరోజు భూమి కేటాయించి కూడా ఆ కేటాయింపులో కూడా అవకతవకలు జరిగి ఈ రోజు ఎన్నికల సమయం లోపల అనేక రకాల వాగ్దానాలు చేసి దాన్ని ఈరోజు వాళ్ళకు కేటాయించిన స్థలాన్ని చూపడం లోపల కూడా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల సమయంలో వాళ్ళకు సానుకూలంగా వివరించినటువంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసేస్తా ఉన్నారు. రైట్, రాజునాయక్ గారు, రమేష్ గారు అడిగిన దానికి ఏం చెప్తారు? ఇప్పుడు దయాలు వేదాలు చెల్లించినట్లు ఉన్నాయి. మేమేం అడిగినామంటే అసలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చెప్పండి అంటే మా కేంద్రం నుంచి 1000 కోట్ల ప్యాకేజ్ వచ్చింది, ఇక్కడ వచ్చినాయి చెప్పాలి. ఒకటి ఈ బడ్జెట్ లో 1 రూపాయి ఎన్ని రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి ఈ 4 ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు దానికి సమాధానం చెప్పాలి. ఎంత వచ్చింది ఇగో తెలంగాణ రాష్ట్రం, ఇంత ఇచ్చినా కూడా వీళ్ళు ఇంకా ఇట్లానే మాట్లాడుతున్నారు, ఇగో ఇంత ఇస్తున్నాం, ఇంత ఇన్ని నిధులు కేటాయించినాం అని చెప్పేసి చెప్పాలి. అది చెప్పలేదు. దళితుల గురించి మేము చేస్తున్నటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయనే చెప్పిండు, ఆయన నోట్ తోటి మంచి చెప్పిండు. ఏది దళిత బంధుకి సంబంధించింది కానీ పోడు వ్యవసాయం గురించి నేను క్లియర్ గా చెప్పిన. ఏమని చెప్పినా, గౌరవ మంత్రి సత్యవతి రాథోడ్ గారి గురించి అది కమిటీ చేసారు, దానిపైన సమస్య అది క్లోజ్ రేపు మాప క్లోజ్ అయిపోతుంది, దాని గురించి వీళ్ళే మాట్లాడతారు. మూడోది ఏంది, నేను క్లియర్ గా చెప్పిన ఎస్సీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్సీల పైన అఘాత్యాలు దాడులు మొత్తం జరుగుతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు మన ఎలక్షన్ ఇప్పుడు జరిగే ఎలక్షన్ లఖింపూర్ సంఘటన మన కళ్ళ ముందే చూసిన కార్లతో రైతులను తొక్కించి చంపిర్రు. ఇక వాళ్ళు కూడా మాట్లాడబట్టే దీని గురించి. మొన్న తప్పు చట్టాలు చేసి రైతులకు నల్ల చట్టాలు చేసి కాలు వంగి వంగి దండం పెట్టి మీకు క్షమించండి అని చెప్పేసి వంగి వంగి దండం పెట్టి క్షమాపణలు చెప్పింది. ఇంకా మరి ఇంకా మళ్ళీ ఇంకా చెప్తానే ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇక రేపు మాప బోర్ల దగ్గర మీటర్లు పెట్టారు, మోటార్ల బిడిగించుర్రి, రైతులను పానాలు గుంజుర్రి, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూపాయి కూడా గుంజుర్రి, ఇక పైసలు పెట్టుర్రు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే సేల్ ఫర్ ఇండియా, అంటే గతంలో ఇప్పుడు అందరూ ఏంటంటే డెవలప్ చేస్తున్నాము మేక్ ఇన్ ఇండియా అనే ప్లేస్ లో సేల్ ఫర్ ఇండియా, అందులో భాగంగా ఉన్నటువంటి ఇప్పుడు సింగరేణి లాంటివి కానీ బిహెచ్ఎల్వి లాంటివి కానీ లేకపోతే రైల్వేలు బ్యాంకింగ్ సెక్టార్లు కూడా మొత్తం అమ్మడానికి పెట్టిర్రు. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం, విభజన హామీ చట్టాలు కొన్ని ఉన్నాయి, ఆ చట్టాలు నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి చూడాల్సినటువంటి కనీస బాధ్యత కేంద్రం చూడటం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలను పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. వీళ్ళకి కావాల్సింది రాజకీయం, ఎస్సీల పైన రాజకీయాలు చేయాలనుకున్నది. వీళ్ళ బీజేపీ వాళ్ళని ఎస్సీలు నమ్ముతారంటే గతంలో మేడం నేను ఒక మాట చెప్తాను, 30 నియోజకవర్గాల్లో వీళ్ళకు అంటే ఎస్సీకి సంబంధించినటువంటి 25 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలే వీళ్ళు నిలబడితే బీజేపీ నాయకులకు కనీసం డిపాజిట్లు రాలి. వీళ్ళు ఎస్సీల గురించి చెప్తే ఇంకా చాలా దౌర్భాగ్యం ఉంటుంది బీజేపీ నాయకులు, ఎందుకంటే మొన్నటి వరకు వీళ్ళ బీజేపీ ఏ కార్యాలయంలో అంబేద్కర్ బొమ్మను పెట్టుకోలేని పరిస్థితి వీళ్ళకు ఉండే. మొన్నటి నుంచి అంబేద్కర్ గురించి మాటలు మాట్లాడుతారు, ఇంకా అంబేద్కర్ మావాడు అని చెప్పేసి మాట్లాడుతారు. అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇంకా ఏం చెప్తున్నామంటే భారతదేశంలో ఇప్పటికైనా నష్టపోయింది ఏం లేదు, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కు కనీస హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి. మోదీ గారి రాజ్యాంగం కాదండి, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి నవత గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసి కష్టపడి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా అన్ని రాష్ట్రాలు ఏ రకంగా అయితే హక్కును తీసుకుంటున్నాయో అదే హక్కు అన్ని రాష్ట్రాలు తీసుకున్నట్లే ఈ రాష్ట్రానికి కూడా రావాల్సినటువంటి హక్కుల కొరకు ఒక యుద్ధమ వీరుడు యుద్ధం చేయడానికి సిద్ధమైండు. ఇలాంటి కాకమ్మ కథలు ఇలాంటి మంత్రులను ఇలాంటి ఎమ్మెల్యేలను ఇలాంటి ఎంపీలను చాలా మందిని కేసీఆర్ గారు చూసిరు. రాబోయే రాజుల్లో ఈ 4 ఎంపీలు రెండో మూడో ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 3-4 ఎంపీ సీట్లు ఉన్నాయి, అవి కూడా వీళ్ళకి 0 అయిపోతున్నాయి. అబద్ధాలు మాట్లాడితే ప్రజలకు చేయకపోతే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకపోతే వీళ్ళు నిధులు ఇక్కడ దళితులకు మొట్టమొదట మోసం చేసింది ఎవరంటే ఈరోజు దేశవ్యాప్తంగా అందరు చెప్తారు కేసీఆర్ గారే, మోడీ గారు దళితున్నే చేస్తా అని చెప్పేసి ఆయన ఎక్కడ దళితులకు న్యాయం చేసిండు. రాష్ట్రం సిద్ధించిన మొట్టమొదటి గురుకులాలకు పోయి విజిట్ చేయండి రమేష్ గారు, మీరు తాండూరులో ఉన్నటువంటి గురుకులాలను పోయి విజిట్ చేయండి ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయో. తాండూరులో మేము ప్రవేశపెట్టిన కొత్త గురుకులాలని అడగండి చెప్తాదు మేము ఎట్లా చేసినాము. తాండూరులో మీరు ఇప్పుడు ప్రతి దాంట్లో
కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ అనే విషయాన్ని మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పండి. నవదేవ పాఠశాలలు మోకాలకి బోడిగుండెకి సంబంధం ఉన్నట్టే ఉంది మీరు మాట్లాడేది. గురుకులాలకు కేంద్ర కేంద్రానికి ఏమైనా సంబంధమా? గురుకులాలే కాదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం అదే విషయం తెలుసుకోమంటారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎన్ని విధులు ఇవ్వాలి? ఎస్సీ ఎస్టీలకు మోసం తీరని మోసం చేసిన 80% పర్సెంటేజ్ ఉండాలని చెప్పి రాజునాయక్ గారు రీసెంట్ గా మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా ముఖ్యమంత్రి గారు, ఇందులో కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందండి? కాంట్రిబ్యూషన్ మేడం నేను ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు అన్ని విషయాలను కూడా కులంకుశంగా మాట్లాడాలి. నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వంది లేదు అని మీరు చెప్పారు, మరి ఈ రోజు మన ఊరు మన బడికి సంబంధించి 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదంటారా? అంటే నిజమా కాదా చెప్పండి ఇక్కడ, ఎందుకంటే మీరు ఒక సమస్య చెప్పగానే ఆ సమస్య దాటి ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. అవునా కాదా? మన ఊరు మన బడి పథకానికి మీరు ఇచ్చినట్టుగా కాగితం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టుగా ఇన్ని డబ్బులు ఇచ్చినట్టుగా మన ఊరు మడిబడికి ఉందా? మీ దగ్గర కాగితం చూపిస్తారా? మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన ఊరు మనబడి కింద చేసే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2500 కోట్లకు సంబంధించి నిధులు వస్తున్నాయని 3 రోజుల క్రితం ప్రతి వార్తా పత్రికలో కూడా వచ్చింది. 1000 కోట్లకు సంబంధించి 10 లక్షలు ఇచ్చిన వాళ్ళ పేరు మీద పెడతాము స్కూలు, 2 లక్షలు మన ఊరు మన బడి నా చేతుల్లో ఉంది, ఎక్కడో లేదు. మన ఊరు మన బడికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నది ఈ రోజు. ఒక్కసారి ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది అని మీరు చెప్పారు, అంటే మీ చేతుల్లో ఉన్న మన ఊరు మన బడికి సంబంధించి మీరు రాష్ట్రంలో చేస్తున్న దానికి సంబంధించి 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వ వాటా లేదు అంతే కదా మీరు చెప్పేది? నేను చెప్పలే ఆ మాట. వక్రీకరించడంలో మీరు దిట్టనే కానీ నేను దిట్ట కాదు. అడుగుతున్నాను మీరు ఏమన్నారు? నా చేతుల్లోనే ఉంది, మీరు ప్రూవ్ చేయగలుగుతారా అన్నారు. మీ చేతుల్లోనే ఉన్నప్పుడు మీ ప్రూవ్ చేయడం ఎందుకు రావట్లేదా అని మిమ్మల్ని ప్రశ్న అడిగాను. చెప్తున్నా 2500 కోట్ల రూపాయలు మన ఊరు మన బడికి ఇవ్వలేదు. సరిపోని అయితే వార్తాపత్రికల్లో తప్పులు రాసినాయి. ఇప్పుడు రాజునాయక్ గారి వల్ల వార్తాపత్రికల్లో కథనాలు తప్పు అని తేల్చేద్దాం. ఎంత ఇచ్చిందో చెప్పండి. 2500 కోట్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు 360 కోట్ల రూపాయలు చెప్పేది వినండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ఓపిక 369 కోట్ల రూపాయలు ప్రాథమికంగా ఇచ్చిర్రు. మిగతాది కూడా అంచనాలు వేస్తున్నారు. అంచనా సవరించిన అంచనాల ప్రకారం ఇంకా 1624 కోట్లు ఇవ్వాలి. అది లెక్క తెలియకపోతే ఎట్లా మీకు? ఇప్పుడు 1 రూపాయి లేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు రాజునాయక్ గారు ఇక్కడ కనిపించేది ఏంటి అంటే, రాజునాయక్ గారు చాలా క్లియర్ గా ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, మా హక్కుల కోసం మేము అడుగుతాం, మా బాధ్యతల్ని మాత్రం ఇంకొకరిని అడుగు గుర్తు చేయొద్దు. ఇది సమాజం. రాజు గారు, కేంద్రాన్ని మీరు ఎలా అయితే మీ హక్కుల కోసం అడుగుతున్నారో ప్రతిపక్షంలో ఉండి కానీ ప్రజల్లో ఉండి కానీ మా హక్కులు ఏవి సాధించుకున్నాలో తెలంగాణలో మా కళలు ఏవి అని అడగడంలో తప్పేంటి? మనం చేస్తే సంసారం ఎదురోడు చేస్తే కాదు అని ఎందుకు వాదిస్తున్నారు అని అంటున్నాం. ఎవరు వాదించారు? ఎవరు వాదించలేదు. మేము అడుగుతున్నది కూడా అదే, మా హక్కులు మాకు కావాలంటున్నాం. మీరు అబద్ధాలు చెప్తే మీ అబద్ధాలను కరెక్షన్ చేస్తున్నాం. మీరు 2500 కోట్లు వచ్చేసినాయి, ఏదో గవర్నమెంట్ ఖాతాలు పడ్డే ఇంకా ఇచ్చేసిన అన్నట్టుగా మాట్లాడకండి. వచ్చినవి ఇంత, ఇంకా రావాల్సినవి ఇన్ని, ఇంకా దీనికి కావాల్సినవి ఇన్ని అని అది చెప్పండి. లెక్కలు చెప్పండి. లెక్కలు నా దగ్గర ఉన్నాయన్న తర్వాత కూడా మీరు బుకాయిస్తారు. మీరు ఏం చెప్తారని చాలా క్లియర్ గా చెప్పాను. ఒకవేళ మీరు లెక్కలుంటే చెప్పండి. బరాబర్ పలానా వార్తా పత్రికలో వచ్చిన కథనం తప్పు. రాజునాయక్ గారు లెక్కలతో సహకరించారు. ఇన్ని కోట్లు కేంద్రం ఇచ్చింది, ఇన్ని కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. నవత గారు, మీరు గాని మీ రమేష్ గారు గాని బండి సంజయ్ గారు గాని 369 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. 1822 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇంకా రావాల్సినటువంటి దానిపైన రీషెడ్యూలింగ్ అంటే దానిపైన ఇంకా కన్స్ట్రక్టివ్ గా ఎన్ని డిజిటల్ క్లాసులు పెట్టాలి, ఏ ఫస్ట్ క్లాస్ ఎంత, సెకండ్ క్లాస్ ఎంత, ఎన్ని రూములు పెడతాయి, దానికి ఎంత అనేది అమౌంట్, ఇంకా సర్వశిక్ష అభియాన్ సంబంధించిన పాఠశాల విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. దానిపైన ఇంకా లెక్కలు అవి పూర్తి అయితే కేంద్రానికి పంపించి మళ్ళీ సవరించిన లెక్కల ప్రకారం రావాల్సి ఉంది. మీరే చాలా క్లియర్ గా చెప్పారు. 369 వచ్చాయి, 1800 కోట్లు రావాలని, మొత్తం కలిపితే 21,000 కోట్లు కనబడుతూనే ఉన్నాయి కేంద్ర నిధులు 2100 కోట్లని. ఇప్పుడు మళ్ళీ
అబద్ధం చెప్పారు, వార్తా పత్రికల్లో అబద్ధం వచ్చింది, బుకాయిస్తున్నారు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ రాజునాయక్ గారు, అలాగే థ్యాంక్ యూ రమేష్ గారు. మొత్తానికి మా హక్కులు అనేవి కేంద్ర ప్రభుత్వం మాకు ఏమి ఇవ్వాలో అవి ఇవ్వాల్సిందే, కేంద్రం ఏం చేస్తుంది అనేది చెప్పడానికి మేము సిద్ధంగా లేము, అలాగే మమ్మల్ని ప్రశ్నించడానికి ప్రజలు సిద్ధంగా ఉండొద్దు. ఎందుకంటే ప్రజలకు హక్కులు అడిగే హక్కు లేదు, మేము కమిటీలు వేస్తాము, ఆ కమిటీలు ఎన్ని సంవత్సరాలైనా కాలయాపం జరగచ్చు, ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయడమే కానీ మీరెవ్వరు మీ హక్కుల గురించి మమ్మల్ని ప్రశ్నించకండి, కానీ మా హక్కుల గురించి మాత్రం కేంద్రాన్ని నిలదీస్తూనే ఉంటాం. కేంద్రం నుంచి వచ్చే వాటికి సంబంధించి ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూసాం, మన ఊరు మనబడి విషయంలో కూడా ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నారు, అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తామనేది. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, వాళ్ళ వాటాలు, వాళ్ళ హక్కులు, వాళ్ళ భాగస్వామ్యాలు పక్కన పెడితే సాధించుకున్న తెలంగాణలో కళలు సాకారం అవ్వడానికి ఈరోజు ఒక ప్రతి పేదవాడు ఎంత కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కళల సాకార దిశగా ఎలాంటి అడుగులు ముందుకు వేయాలనేది ఆలోచిస్తే నిజంగా తెలంగాణ ప్రజల బ్రతుకులు మారుతాయి.